ఈ నెల కాకపోతే వచ్చే నెలకు వచ్చేయాలి. వాళ్ళు నాకు 64 వచ్చి 60 వచ్చేసింది, ఇచ్చే నాకు అంతే. ఇవ్వకపోతే ఎట్లాగా నేను ఓ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు ఇచ్చేసి నువ్వు నా పేరు చెప్పుకుంటే ఎట్లాగా ఉంటాను నేను? అదే కదా, నాకు ఇవాళ వచ్చింది ఈ నెల కాదు వచ్చే నెల పెన్షన్, అది ఇవ్వలేకపోయాడు, అక్కడ ఇవ్వలేదు. రేషన్ కార్డులు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఈయన కొత్త రేషన్ కార్డు ఏమి ఇచ్చాడు? చివరి 5 నెలల్లో 6 నెలల్లోనో కొంతమందికి ఇచ్చారు, అది కూడా ఎమ్మెల్యేలకి ఇంతని కోటా పెట్టి. ఏం సక్సెస్ నువ్వు జగన్? ఈ ప్రతి 6 నెలలకు ఏమి ఇచ్చేస్తున్నాడు, అట్లాగే పెన్షన్ ప్రతి ఒక్కడికి ఇచ్చేస్తున్నాడు కదా. అలాగే ఈ రైతు బంధును అదే రైతు భరోసాను లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవడు అర్హుడు ఉంటే అందరికి ఇస్తున్నాడు కదా. అక్కడ మన పార్టీ కార్యకర్త ఫస్ట్ ఏం ప్రయారిటీ? ఆ యాప్ పెట్టుకుని మొట్టమొదటి ప్రయారిటీ కార్యకర్త, రెండో ప్రయారిటీ అభిమాని, మూడో ప్రయారిటీ సానుభూతిపరుడు. వీళ్ళ ముగ్గురికే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వం. న్యూట్రల్ అయితే ఇవ్వం, అవతల పార్టీ వాడైతే అసలు ఇవ్వం. ఇంకేంటి అసలు ఇద్దరికి కూడా వీళ్ళు చేసిన తప్పులు అంటే ఈ 4 ఏళ్లలో ఎక్కడ సమీక్షించుకుని దాఖలా లేవు చంద్రబాబు నాయుడు గారు. ఈయన కూడా ఇంకా కోపంగా ఉన్నారు, ప్రజల మీద ఆగ్రహమే తప్ప ఒక సమీక్ష కానీ ఒక రివ్యూ కానీ ఇటువంటిది లేకపోవడం ఏంటది? ఇగో అడ్డొస్తుందా? ప్రజలు నిందించేయడం అనేది రాజకీయ నాయకులకు ఒక కొత్త స్టైల్గా మారిపోయింది. అంటే వీళ్ళు పాత తరపు ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఎట్టుండేది? నేను ముఖ్యమంత్రిని అంటే నేను చోటకి వెళ్తే దాంభికం కావాలి. అప్పుడు ఆయన ఒక చోట కూర్చుంటాడు, ఆ చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో అక్కడికి వచ్చి నమస్కారం పెట్టాలి, వీళ్ళు చెయ్యి ఉప్పుకోవాలి, ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది కాంగ్రెస్ వాళ్ళ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా అంతే, ఆయన ఏం 14 జన్మలో తిరిగేవాడు కాదు, ముందు తిరిగినటువంటి వాడు. కానీ అలాంటి కల్చర్ని విరక్తి చెందినప్పుడు ఎన్టీఆర్ని తీసుకున్నారు, పదే పదే తిరుగుతున్నాడని. తర్వాత ఆయన సీఎం అయ్యాక అట్లాగే